ॐ सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवाहि तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ नमः कोदण्डहस्ताय सन्धिकृतशिराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय సీతాయాః పతయే నమః। ఇక్కడ 38 కూడా అయిపోయింది కదా। అమ్మవారు చెప్పేశారు ఇత్తం త్వయ ఉపదిష్టామి శుభ సంఖ్యాన పీఠిక అహం తస్య విచారేణ జీవన్ముక్త న సంశయః। అయ్యా ఈ విధంగా నువ్వు నాకు శుభమైన మంగళకరమైన విజ్ఞానకరమైన సందేశాన్ని పంపించావు, దాన్ని నేను బాగా విచారణ చేసి జీవన్ముక్తురాలను అయ్యాను। మరి ముందే చెప్పేస్తున్నాను, నిండు సభలో రాజాదిరాజులు మహాపండితులు ఋషులు అందరి మధ్యనే ప్రకటించేస్తున్నారు అమ్మవారు। ఇప్పుడు ప్రకటించడం ఏమండి డంబమా నిజమా అనడానికి కూడా లేదు, ఎందుకంటే తత్వాన్ని అంతా బోధించేశారు। జీవన్ముక్త స్థితి నుండి విదేహముక్త స్థితి వరకు కూడా తత్వం ఏంటి అని సంపూర్ణంగా బోధించడం కూడా జరిగింది। మరి ఇంకేం కావాలి ప్రూఫ్? ఏం లేదు, ఎస్ నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని మననం చేశాను, ఎదుగో అది ఈ జ్ఞానం, దాన్ని నేను ఆచరించాను, జీవన్ముక్తురాలను అయ్యాను। పైగా రెండు భయంకరమైన విషయాలు కూడా చెప్పేసింది, రామ నిండు గర్భవతినైన నన్ను నువ్వు వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టబోతూ ఉన్నావు, తర్వాత నువ్వు నీ వాళ్ళతో అందరితో కలిసి సరయూలో ప్రవేశించి వైకుంఠానికి కూడా వెళ్ళబోబోతూ ఉన్నావు అని చెప్పేసింది। ఇంకేం కావాలి? ఓపెన్ సీక్రెట్, రాముడు ఏమి కాబోతున్నాడు, సీత కూడా
అవబోతుంది అనే విషయం అంతా కూడా చెప్పేస్తాం. ఇక చెప్పడానికి ఏమీ లేదు. 24,000 శ్లోకాల శ్రీమద్ రామాయణాన్ని దాదాపు 37 శ్లోకాలలో సంపూర్ణంగా చెప్పేసింది. 24,000 37 శ్లోకాలు అయిపోయింది. వెయ్యి శ్లోకాలకి ఒక 15-14 శ్లోకాలు చెప్పినా అండి. ఏమంటే సంక్షిప్తం చేసిందా? కాదు. ఇది ఆనందరామాయణం తగ్గతమండి. ఆనందరామాయణం పూర్తిగా అంతరాత్మ రామాయణమే, అంతరార్థ రామాయణం అనండి, అంతరాత్మ రామాయణం అనండి. ఉపనిషత్ సందేశం శాస్త్రాలు వినడానికో చదవడానికో మాత్రం కాదు, ఆచరించడానికి. ఆచరించి ఏమండి, జనరల్గా ప్రపంచంలో లా చదివిన వాడే దాన్ని ఉపయోగిస్తారు. అది మాత్రమే అతనికి ఉపాధి అవుతుంది. మెడిసిన్ చదివిన వాడు దాన్ని ఉపయోగిస్తాడు, అతనికి అది ఉపాధి అవుతుంది. ఇంకో విషయంలో చూస్తే మనుషులు చదివిన అన్ని శాస్త్రాలని ఆచరించగలరా? ఆచరించాలా? నో. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం ఉంది, సర్వ మానవులు ఆచరించవలసినది. పైగా ఏమవుతుందయ్యా, ఏం చేస్తే ఏమొస్తుందండి ఆచరిస్తే? డబ్ల్యూఎస్ అయ్యా సంపాదించే నేర్పు వస్తుంది, శక్తి వస్తుందా, పెంచుకునే విధానం తెలుస్తుంది, ఆనందం వస్తుందా, దుఃఖమే లేకుండా చేసుకునే స్థితి వస్తుంది. మనిషి కోరుకునేది ఇదే కదా, కళలు పెరగాలి అని, వాటిని వినియోగించుకోవాలని, శక్తి పెరగాలి అని, సద్వినియోగం చేసుకోవాలని, ఆనందంగా ఉండాలి అని. ఈ మూడు నీకు సిద్ధించాలి అని అంటే ఆధ్యాత్మిక శాస్త్రం తప్పనిసరిగా అవసరం. ఇంకో విషయం, ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమే నీకు ఈ మూడు సంకల్పాలని నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. మరి ఏ ఇతర శాస్త్రము వలన అది కుదరదు. శక్తి పెరగాలి అన్నా, కళలు పెరగాలి అన్నా, ఆనందం పెరగాలి అన్నా, ఈ మూడింటికి నిలయం నీ నిజస్వరూపమే. అంతరాంతరాలలో ఉన్న నేను అనే నీ నిజరూపం ఏదైతే ఉందో అదే. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఎక్కడిది ఇది? ఎక్కడిది శ్లోకం? చూడండి, అక్కడ అంటున్నాడు భగవంతుడు, యస్మాత్ క్షరం అతీత
అక్షరాదపి చ ఉత్తమః క్షరానికంటే అతీతుడు అక్షరానికంటే అన్యుడు తస్మాత్ లోకే వేదేశ పురుషోత్తమః ప్రదితః పరమాత్మా ఇది ఉదాహృతః పరమాత్మా ఇది ఉదాహృతః మనిషి ఎవరు దేహమా దేహానికి జ్ఞానం లేదు అదేంటండి ప్రపంచంలో కనిపించే 1000 కోట్ల మంది జ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటే జ్ఞానమే లేదంటావే అని అనొచ్చు లోపల జీవుడు దేహంలో కూర్చొని దేహాన్ని మేలుకొలిపితేనే కదా ఇది ఏదైనా గుర్తించేది నిర్వర్తించేది అదే వాడు నిద్రలోకి వెళ్తే మరి దేహానికి ఏం తెలుస్తుంది జీవుడు నిద్రలోకి వెళితే దేహానికి ఏం తెలుస్తుంది ఏమయ్యా నిద్రమైన వాడికి ఏమీ తెలియదు కదయ్యా అని అంటావేమో నువ్వు నిద్రపోయి కూడా చూస్తావు నిద్రపోయి కూడా తెలుసుకుంటావు కలల్ని చూస్తున్నావా లేదా కలలో విషయాలు తెలుసుకుంటున్నావా లేదా కలలో అనుభవాలు పొందుతున్నావా లేదా అంటే నీకు తెలుస్తుందా లేదా తెలుస్తుంది మరి దేహాన్ని తెలుస్తుందా తెలియదు దేహం చుట్టూ ఏం జరిగినా తెలియదు కానీ నువ్వు తెలుసుకుంటున్నావా లేదా ఎస్ 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 సో కాబట్టి దేహానికి ఉందా జ్ఞానం నీకుందా నేను దేహం ఒకటే కదా అంటావా మళ్ళీ నువ్వు దేహం ఒకటే అటే అయితే దేహం నిద్రపోయేటప్పుడు నీ కలలు ఎట్లా కనిపించడానికి అవకాశం ఉంది ఇంపాసిబుల్ అందుకు దేహానికి ఏమీ తెలియదు బయటే తెలియనప్పుడు లోపల ఏం తెలుస్తుందండి అవకాశమే లేదు కానీ దేహం నిద్రపోతూ ఉన్నా నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు వ్యవహరిస్తున్నావు కాబట్టి దేహానికంటే నువ్వు అన్యంగా ఉన్నావు ఇక్కడ దేహానికి ఏమీ తెలియకుండా పడింది శవంలాగా కానీ నువ్వు అన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నావు లోపల సో కాబట్టి ఏంటి అంటే దేహానికి జ్ఞానం లేదు దేహం నువ్వు కాదు దేహం నువ్వు కాదు నువ్వు దేహం కంటే అన్యంగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అంటే ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ నీకు ఉపయోగపడాలి అని అంటే మొట్టమొదటి బీజం ఏంటి అని అంటే నేను దేహం కాదు దేహానికి అన్యమైన వాడిని అది మాకు కూడా తెలిసేవయ్యా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేషయనం దేహం గర్భం నుండి వచ్చి శ్మశానానికి వెళ్ళిపోతుంది మళ్ళీ పుట్టి మళ్ళీ చస్తూ ఉన్నాం కదా అని నువ్వు అంటావేమో పుట్టి చచ్చేది ఏది నేనే పుడుతున్నా నేనే పుడుతున్నా నువ్వు చస్తే మళ్ళీ ఎట్లా పుడతావు చస్తే ఎట్లా పుడతావు చస్తే శ్మశానానికి వెళతావు తగలబెట్టబడతావు లేదా పూడ్చిపెట్టబడతావు దేహం చచ్చిపోతుంది నేను వెళ్ళిపోయి ఇంకో గర్భంలో ప్రవేశిస్తాను ఓకే ఎవరు నువ్వు అయితే దేహం కాదుగా ఒప్పుకుంటావుగా దేహం కాదు మరి సరే కానీ దేహంలో నుండి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకో గర్భంలోకి వెళ్ళేది ఎవరు నేను ఎవరు నేను నువ్వెవరు పూర్వం చేసుకున్న కర్మఫలాలన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నామండి ఇప్పుడు చేసుకుంటూ ఉన్న కర్మఫలాలన్నీ మళ్ళీ జన్మలోకి వెళతాయండి సో నువ్వు కర్మఫలాల ఆత్మ చైతన్యానివా కర్మఫలాలు కూడా జడమే కదా బ్యాంకులో నిల్వ ఉంది అది నేను అడుగుతుందా ఇక్కడ నేను ఎన్నుకున్నాను అవునా
చెబుతుందా నీ ఇల్లు నీకు చెప్తుందా నన్ను ఆడుకో అని నీ వాహనాలు చెప్తాయా ఉపయోగించుకో అని లేదు కదా సో కర్మఫలాలు కూడా జడమే కర్మఫలాలు నీకు శరీర మనోబుద్ధులు ఇస్తున్నాయి వాడి స్వభావాన్ని నిర్దేశిస్తున్నాయి అవునా ఆ కర్మఫలాలు స్థూలంగా ఈ ప్రపంచంలో స్థూలమైన దేహం స్థూలమైన విషయాల రూపంలో అలాగే సూక్ష్మంగా మనోబుద్ధుల రూపంలో వాటికి అనుభవాలుగా సుఖ దుఃఖాల రూపంలోనూ పరిణమిస్తున్నాయి మంచి చెడు కర్మల రూపంలోనూ ఆచరిస్తే పుణ్య పాప ఫలాల రూపంలో నీకు అవి ఎదురవుతున్నాయి అవి కూడా మెలకువలోను లెస్ కలలలో మాత్రమే వ్యక్తమవుతున్నాయి ప్రతి వ్యక్తి రోజు మంచి కలలే కంటాడా ఎందుకు ఆ లోపల ఉన్న ఫలాలను బట్టే వస్తాయి నువ్వు చేసే కర్మలను బట్టే నీ కలలు కూడా వస్తాయి కలలు కూడా వస్తాయి ఓకే కర్మల ఫలాలు మెలకువలో కలలలో అనుభవాలుగాను ఉపాధులుగాను వ్యక్తమవుతున్నాయి మరి నువ్వెవరు హే వాటిని కూడా తనేసి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయావు అని అంటే హాయిగా కేవలంగా ఆనందంగా ఉంటుంది గాఢ నిద్రలో నువ్వు ఉన్నావా లేదా ఉంటేనే మళ్ళీ బయటికి లేచి వస్తున్నావు లేచి వచ్చిన తర్వాత ఏమంటావు అబ్బాయి ఎంత హాయిగా నిద్రపోయాను నిద్రపోవడం అంటే హాయిగా ఏం చేసావు ఏం చేయలే ఏం తిన్నావు ఏం తినలే ఎక్కడున్నావు తెలియలే ఎలా ఉన్నావు హాయిగా ఉన్నా నీకెక్కడ తెలిసింది నా గురించి నాకు తెలియక ఎవరు తెలుస్తుందండి సరే సరేలే ఈ దేహము పనిచేయలేదు లోపల సూక్ష్మ శరీరము పనిచేయలేదు మరి నీకెక్కడ తెలిసింది వాటికంటే అన్యంగా ఉంటేనేగా యస్మాత్ అక్షరః అపి అన్యః శరీరం పోయినా లోపల జీవుడు ఉంటాడు మళ్ళీ ఇంకో దేహంలోకి వెళ్తాడండి అని అంటే ఆ జీవభావన కలిగించేటువంటి కర్మఫలాలే ఒక చోట నుంచి ఒక చోట నుంచి వెళ్తున్నాయి కానీ నువ్వు కర్మఫల స్వరూపమైన స్థూల సూక్ష్మ దేహాలు కాదు కారణ శరీరంలో హాయిగా సుఖంగా ఆనందంగా ఉంటున్నావు గాఢ నిద్రలో మరి అక్కడ ఎలా ఉన్నావు తెలియలేదు కారణం ఏంటి కారణ శరీరమే తమో స్వరూపం అజ్ఞాన స్వరూపం అదొక ముసుగేస్తుంది నీకు అక్కడ అంతే కేవలం ముసుగు కేవలం కవర్ చేస్తుంది ఆవరణ ఆవరణ దానికే నువ్వెవరు నీకు తెలియట్లేదు ఎలా ఉన్నావు ఆనందంగా ఉన్నా అంత మాత్రమే తెలుస్తుంది ఏం చేసావు ఏమీ చేయలేదు ఏమైనా కనిపించాయే లేదు విశేషం ఏంటి అక్కడ దాకా ఏ వస్తువులు రావు అర్థమైందా అక్కడ దాకా ఏ వస్తువులు రావు అన్ని నామ రూపాలు స్థూల సూక్ష్మ ప్రపంచాలలో స్థూల సూక్ష్మ శరీరాలు వరకు మాత్రమే వ్యక్తమవుతున్నాయి కారణ శరీరం దగ్గరికి వెళ్ళేటప్పుడు వస్తువులు లేవు మాయమైపోయాయి కళ నుండి మేల్కొంటే మెలకువలోకి వచ్చి నువ్వు ఉన్నావు కానీ కళ మాయమైపోయింది అలాగే గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు మెలకువ కళ రెండు మాయమైపోయాయి నువ్వు మాత్రం ఉన్నావు ఎలా ఉన్నావో తెలియలేదు అజ్ఞానం అంతవరకే సో మేల్కు ఉండేటప్పుడు జ్ఞానాన్ని పొందు తెలుస్తుంది ఏంటి అంటే క్షరమైన ఈ దేహానికంటే నేను అన్యం అక్షరంగా అనిపించేది కానీ అక్షరం కాదు సూక్ష్మ శరీరం ఉంది ఇంద్రియ మనోబుద్ధులు అవి కూడా ఒక స్థాయిలో వ్యక్త స్వరూపాలు మారిపోయేటివి అవి కూడా నువ్వు కాదు అక్షరాదపిచ ఉత్తమః
తస్మాత్ లోకే వేదేశ ప్రతితః పురుషోత్తమః లోకే వేదేశ ప్రతితః పురుషోత్తమః పురుషోత్తముడు అని అంటున్నారు ఎవరు నువ్వు ఈ దేహంతో ఉండేటప్పుడు శరీరేంద్రియ మనోబుద్ధులకు అన్యంగా ఉన్నాను అని నువ్వు తెలుసుకుంటే పురుషుడివే శరీరేంద్రియ మనోబుద్ధులు నేను అనుకుంటే స్త్రీవే ప్రకృతి మూడు గుణాలు అందరిలో ఉన్న నేను ఒక్కడే అదే నేను అని గుర్తిస్తే పురుషోత్తముడివి ఈశ్వరుడివే ఉత్తమ పురుష నేను అనేది ఉత్తమ పురుష ఇంద్రియ మనోబుద్ధులు నావి మ్యాటర్ పూస్తువే అది దానికి యజమానిని దాన్ని బతికించేవాడిని దాన్ని నడిపించేవాడిని నేను ఉత్తమ పురుష నేను ఒకటే అందరిలో ఉన్నది పురుషోత్తమ ఈశ్వరుడే తస్మాత్ సర్వేతు సర్వేషు భూతేషు ప్రతితః ఈశ్వరః సర్వభూతానాం హృదే శ్రీర్జున తిష్టతి భ్రమయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ యస్తు సర్వాణి భూతాని ఆత్మని అవతిష్టతి అన్ని జీవరాశులు ఆత్మలోనే ఉన్నాయి అన్ని జీవరాశుల్లోనూ ఆత్మ అందరిలో ఆత్మ ఉంది ఓకే అన్నీ ఎక్కడున్నాయి ఆత్మలో ఉన్నాయి అవునా ప్రతి అలలో నీళ్ళే ఉంది నీళ్ళు ఎక్కడున్నాయా సముద్రం అలలు ఎక్కడున్నాయా సముద్రం నిజంగా చెప్పు నీళ్ళు అలలు రెండు ఉన్నాయా నీళ్ళు మాత్రమే ఉన్నాయా అలలు మాత్రమే ఉన్నాయి నీళ్ళు ఒకటే ఉన్నాయండి నీళ్ళ కదలికలకే రకరకాల పేర్లు పెడుతున్నామండి అయ్యా ఆత్మ ఒక్కటే ఉంది ప్రపంచం కూడా ఉంది సర్వజీవుల్లో ఆత్మ ఉంది అది నేను అని గుర్తిస్తే నువ్వు ఈశ్వరుడివి నేను చూస్తే కదా ప్రపంచం ఉంది నేను చూడకపోతే ప్రపంచం ఎక్కడుంది అని గుర్తించావా ప్రపంచం లేదు నువ్వు కళ్ళు మూస్తే ఏం కనిపించవు మైండ్ క్లోజ్ చేస్తే ఆలోచనలు కట్ చేస్తే ప్రపంచమే లేదు నీ ఆలోచనల మీదనే ఆధారపడి ప్రపంచం కనిపిస్తుంది ఆలోచనలు బాధాకరంగా ఉంటే ప్రపంచం అంతా బాధతో ఉందని ఆలోచనలు స్వార్థంగా ఉండే ప్రపంచం అంతా స్వార్థమని ఆలోచనలు మంచివి అయితే ప్రపంచం అంతా మంచిదని ఆలోచనే లేదా ప్రపంచమే లేదు నువ్వు ఉన్నావు ఎప్పటికీ ఉన్నావు మేలుకొని మనసును మూసేస్తే నువ్వు జీవన్ముక్తుడివే నువ్వు దేహాన్ని తోసేసావు ఆ స్థితిలో విదేహముక్తుడివే ఇంతవరకు ఎలా పొందాలనో వరుసగా స్పష్టంగా అద్భుతంగా చూపించు చూడండి భగవద్గీతలో ఒక్క శ్లోకంలో భగవంతుడు ఎట్లా చెప్పేశారు అదే చెప్పేశారు అయిపోయింది 37 శ్లోకాలతో దేహరామాయణం అయిపోయింది కాకపోతే ఈ సర్గ ఉపసంహారం భగవద్గీత చెప్పినప్పుడు కూడా ఎవరెవరికి చెప్పాలి ఎవరెవరికి చెప్పకూడదు చెప్తే ఏమవుతుంది చెప్పకపోతే ఏమవుతుంది చెప్పారు కదా అలాగే ఒక విధంగా ఇక్కడి నుంచి అంటే ఫలశ్రుతి కావచ్చు నియమాలు కావచ్చు ఇక్కడి నుంచి చెప్పబడుతూ ఉన్నాయి చూడండి దేహరామాయణం సర్వం యత్వయా మమ దర్శితం
పంచదశ శ్లోకరత్నై కంఠే తద్ధారవత్కృతం. దేహరామాయణం సర్వం యత్ త్వయా మమ దర్శితం. నీ చేత దేహరామాయణము అనబడేది ఏదైతే ఉందో చక్కగా దర్శించబడింది. వినడం జరిగింది కాదు, అవునా? వింటూనే ఉన్నాము మనం కూడా. ఏమో ఎన్ని జన్మల నుంచో వింటున్నాము, అవునా కాదా? శతకోటి జన్మ సుకృతైర్వినాన లభ్యతే అంటాడు వీరచూడమణిలో. నువ్వు శతకోటి జన్మల్లో పుణ్యకర్మలు చేస్తే కానీ నీకు వేదాంతం వినే అవకాశం కూడా రాదయ్యా. అర్థమైందా? వేదాంతం వినే అవకాశం రావాలన్న శతకోటి జన్మలు పుణ్యం చేయాలన్నమాట. అప్పుడే మనం, సో మనం ఎక్కడున్నట్టు, సో ఇక్కడ కాంక్ష ఆత్మ మీద ఉంటే ఈ జన్మలోనే నువ్వు అందుకోవచ్చు. ఏమి లేదు, ప్రపంచం మీద ఉన్న ఆశను తోసేయడమే. అదంత ఇదిగా పోదు. దానికి మొదట నీ నిజస్వరూపాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకొని గుర్తుంచుకుంటే ప్రపంచం దానంతటా అదే స్లోగా వదిలిపెట్టేసేయడానికి అవకాశం ఉంది. నీ చేతిలో 100 రూపాయలు ఉందయ్యా, ఇంకొక అతను చేతిలో పట్టుకున్నాడు 100 కోటి 100 కోట్లు పట్టుకున్నాడు. నువ్వు ఆ 10 రూపాయలు అదే 100 రూపాయలు వదిలేయడానికి ఏమన్నా ఆలోచిస్తావా? కానీ తెలియని వాడు నాదే గొప్ప అనుకుంటాడు, అవునా? చూస్తూ ఉంటాం కదా అక్కడక్కడ కదా. సో నువ్వు అనంతమైన పరమాత్మ అయి ఉన్నావయ్యా, ఈ దేహభావాన్ని ప్రపంచం మీద ఆశను వదులు అని అంటే వదలాలని అనిపిస్తుంది, కానీ లోపల జన్మజన్మలో సంపాదించి పెట్టుకున్నటువంటి సంస్కారాలు ఉన్నాయి, సెకండ్లో మనల్ని మనం మరిపింపజేస్తాయి. కానీ ఒక్కటే గుర్తుంచుకోండి, మనకు అంతరాంతరాలలో మనం పరిశీలించుకుంటే నాకు పరమాత్మయే కావాలనే కోరిక పెరిగింది అంటే గురువు ఒక సూపు చూస్తే బయటపడిపోతాం. నీకు లోపల అది ఉండగలగాలి. దానికి నువ్వు ప్రపంచంలో ఎంత ఎక్కువగా, ప్రపంచంతో ఎంత ఎక్కువగా తాదాత్మ్యం పెట్టుకుంటున్నావో పరమాత్మకు అంత దూరం తోస్తావు. నువ్వు పరమాత్మతో ఎంత ఎక్కువ తాదాత్మ్యం పెట్టుకున్నావో ప్రపంచం అంతా వికసిస్తావు, ప్రపంచం అంతా వ్యాపించున్నానని తెలుసుకుంటావు. సో కాబట్టి ఏంటి అని అంటే అమ్మవారు చెప్తున్నారు, త్వయా మమ దేహరామాయణం సర్వం దర్శితం. వినడము, శ్రవణం చేయడము, బోధన చేయడము కాదు, నా చేత దర్శించబడింది. నేను చూసేసా మొత్తం, ఆల్రెడీ చెప్పేసింది కదా, నేను జీవన్ముక్తం అయిపోయాను. ఇప్పుడు దేవాలయానికే వచ్చాడు, అవునా? అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయమే. చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి చూస్తున్నాడు. కానీ విచిత్రం చూడండి, ఏమంటారో సామెతం చూడండి, చూపులు శివుడి మీద, చిత్తం చెప్పుల మీద అని. అవునా? నువ్వు అత్యంత ఉత్తమోత్తమైనటువంటి మానవ జన్మ పొంది, దాంట్లో వివేకశ్వరం చెప్తారు కదా, మానవ జన్మ వచ్చింది, గురువు దొరికారు, పైగా జ్ఞానం కూడా లభించింది, అయినా నువ్వు తత్వం కొరకు ప్రయత్నం చేయలేదు అని అంటే ఇదే. నువ్వు శివుడికి ఎదురుగా ఉండి కళ్ళు ఆయన మీద పెట్టి కూడా దృష్టి చెప్పుల మీద పెట్టావు అని అంటే
వినడానికి అసహ్యంగా ఉందండి అని. అలాగే ఇక్కడ బాగా గమనించి చూడండి, దేహం ఎంత ఉన్నతమైన కర్మల్లో ఉన్నప్పటికీ కూడా మనసు అర్ధకామ ఆసక్తి కలిగి ఉంది అని అంటే ఆత్మ అస్సలు అర్థం కాదు. సెకండ్ థింగ్ బాగా గుర్తుపెట్టుకోండి, నీకు ధర్మాల మీద దృష్టి ఉన్నా కూడా జ్ఞానం అర్థం కాదు. ధర్మాలు అంటే ధర్మాన్ని వదిలేయాలా, దానికే అన్నారు దేవుడి మీదనే దృష్టి పెట్టవయ్యా అని. ధర్మం అంటే ఇక్కడ పుణ్యకర్మలు కదా. ఆత్మజ్ఞానాన్ని వింటూ నీకు ఎందుకు ఆత్మ గురించి అర్థం కాలేదు అని అంటే అర్థ కామాల మీద అపరిమితమైన ఆసక్తి అయినా ఉండాలి. అవునా? ఆ తర్వాత పుణ్యకర్మలు, పుణ్యకర్మలు అంటే ఇంక దేనికోసం? అర్ధకామాల కోసమే కదా. కాకపోతే ఈ లోకంలోనో పరలోకంలోనో, కాకపోతే నీకో నీ కుటుంబానికి అందరికి, అంతేనా కదా? అంతేనా కదా? బాగా గమనించి చూడండి, విపరీతమైన పిచ్చి డబ్బు అంటే, విపరీతమైన పిచ్చి భోగాలంటే, విపరీతమైనటువంటి పిచ్చి పుణ్యఫలాలంటే తప్పనే. ఎవడు అన్నాడు? ఎవడు అనడు, కానీ జ్ఞానం అర్థం కాదు అంతే. అవునా? ఆనందంగా దేవుడికి అర్చన చేస్తే కూడా ప్రసాదాలు ఎన్ని వచ్చాయి, కొబ్బరికాయలు ఎన్ని వచ్చాయి, పళ్ళు ఎన్ని వచ్చాయి, ఫలాలు ఎన్ని వచ్చాయి. దాంట్లో నాకేమి దొరుకుతాయి? నీకు వ్రతాల పుణ్య ఫలం దొరుకుతుందా? దైవ అనుగ్రహం దొరుకుతుందా? విశేషం ఏంటయ్యా అంటే అంత కరడు కట్టుంది అంతఃకరణం, నీ గుణం అంతా పాషాణంలాగా ఉంది సూక్ష్మం. దానికే అమ్మవారు ఏమన్నారు చూడండి ఇక్కడ, అహం తస్య విచారేణ అన్నారు. ఇంకా కొంతమంది గొప్ప, మేము ఎవరు చెప్పినా వింటామండి, మేము అది నేర్చుకున్నామండి, నీ మొహం నీకు వినడం చేత కావట్లేదు అని. అర్థమైందా? అంటే వినకూడదనా? ఆహా, వింటూ ఉంటే నువ్వు కానీ ఆత్మస్పృహలో నిలబడితే, అవునా, నువ్వు వినేటువంటి విషయం నిన్ను కొంచెం 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 అంతరాంతరాలకు తీసుకెళ్తుంది అంటే ఎస్, శ్రవణం చేస్తున్నావు కరెక్ట్. అయితే అడగచ్చు, స్వామి వినకూడదా అని కాదు, సన్యాసిని కూడా దేహం ఉన్నంత వరకు శ్రవణ మరణ నిధ్యాసనం వదలొద్దన్నారు. 18వ తేదీలో ప్రత్యేకం మళ్ళీ చెప్తారు, యజ్ఞదాన కర్మ తపకర్మలు జీవన్ముక్తుడు కూడా చేస్తాడండి అని. అంటే రోజుకు రోజుకు నీ మనసు వికసిస్తుందా? నువ్వు వింటూ ఉన్నటువంటి జ్ఞానం నీకు ఉత్తమంగా కనిపిస్తుందా? నీ దృష్టి విశాలం అవుతుందా? నీకు అందరిలో దైవం గోచరిస్తుందా? నీకు శాస్త్రం గుర్తుంటుందా? తత్వం గుర్తుంటుందా? నువ్వు ఎదుగుతున్నట్టు నీకు కనిపిస్తుందా? అవేగా సింపుల్గా చెప్పేశారు, సాధన చతుష్టయ సంపత్తి, వివేకం, నీకు ఆత్మ దృష్టి పెరుగుతుందా, వైరాగ్యం, విషయ దృష్టి తగ్గుతుందా లేదా, క్షమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఆరు గుణాలు, మనశ్శాంతి ఇస్తుందా? ఇతరులకు అశాంతి కలిగించట్లేదు కదా. అవునా? ఇంద్రియాలు నీ మాట వింటున్నాయా? వాటి ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాయా? అదిగో మరణ నిర్దేశంలో వదలట్లేదు కదా.
అనా ఓ నువ్వు వింటూనే ఉంటే శ్రోతగా ఓకే నేను బుద్ధిగా వింటానండి అందరూ చెప్పేది హే నువ్వు మనన నిధిధ్యాసలు చేస్తే నువ్వు ఎదుగుతావు మనన నిధిధ్యాసనలు చేస్తే ఇప్పుడు జీవితాంతం 10వ క్లాసులో కూర్చో ఉంటావా నువ్వు ఒక సంవత్సరం కూర్చో 2వ సంవత్సరం కూర్చోవడానికి సిగ్గనిపించదు నీతో పాటు చదువుకున్న వాళ్ళు మళ్ళీ లెక్చరర్గా వచ్చారండి టీచర్గా వచ్చారండి అయినా లేవు ఇంటూ ఉన్నారండి ఇక్కడ ఏంటి అని అంటే హై క్లాస్ ఓకే బయటంగా చెప్పడం కానీ నేను రోజు రోజుకి సంవత్సరం సంవత్సరానికి నా దృష్టి విశాలం అవుతూ ఉంది ఇప్పుడు వేదాంతం కూడా ప్రపంచంలో అనేక మంది చెప్తుంటారు నిన్న ఒక స్వామి మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ వీళ్ళు ఎట్లా బ్రహ్మచారులు అయ్యారండి వీళ్ళు ఎట్లా సాధువులుగా ఉన్నారు నామినల్ నాలెడ్జ్ కూడా లేదే జీవితాన్ని గురించి కూడా సరైన అవగాహన లేదు ఇంకా ఆత్మను గురించి ఏ విధంగా అవగాహన వస్తుంది వీళ్ళకి అయినా వీళ్ళు బోధకులు తెలియక చెప్పలేదు ఆయన అక్కడ దంద్రమ్యమాణాః పరియంతి మూఢా అంధే నైవ నియమానా యథా అంధ గుడ్డివాడి చేత నడపబడుతున్న గుడ్డివాళ్ళలాగా తన ఆత్మదృష్టి లేకనే నేను చాలా పండితుణ్ణి అని అనుకుంటూ ఇతరుల దగ్గర ప్రగల్భాలు పలుకుతూ ఆచార్యుణ్ణి అధికుణ్ణి గొప్పవాడిని చెప్పు నీకు ఆత్మ కనీసం అర్థమైందా ఒక్క క్షణమైన ఆత్మలో నిలబడగలిగావా నిన్ను నువ్వు పరిశీలించుకో 5 నిమిషాలన్న ఆత్మ గురించి చింతన కలుగుతుందా నీకు రోజుకి దానికే అన్నారు చూరకొచ్చారు అర్ధకామాలే కాదయ్యా ధర్మ అర్ధకామాలు 3 కూడా పక్కకు లాగిపారేస్తాయి ఆత్మాసక్తి కలిగినటువంటి వాడు చేసే ప్రతి సత్కర్మ కూడా ఆత్మదృష్టిని పెంచడానికి అనుకూలమైనదే అయి ఉండేటట్లు నెమ్మదిగా జాగ్రత్తగా మలచుకోగలగాలి కర్మ ఆసక్తి పెరిగే కొద్దీ మనసు అలజడికి గురవుతుంది ఏమండి మేము గృహస్థలం కదా మేము చేయాలన్నా చేయకూడదు అది బాధ్యతాయుతమైన కర్మలు బాధ్యతాయుతమైన కర్మలు నిన్న ఎవరో ఒక సాధువు చెప్తున్నారు ఇంకొక సాధువు గారట వాళ్ళ మీద ఎవరో శాతబడులు చేశారు అని ఈ సాధువు గారు సన్యాసి ఒక ఉత్తమ గురువు దగ్గర సన్యాసం తీసుకున్నాను వాళ్ళు వెళ్ళి ఒక మాంత్రికుడిని కలిసి కొన్ని లక్షలు సమర్పించుకొని వాళ్ళ దగ్గర ఉపదేశాలు పొంది వీళ్ళకు ఉన్నటువంటి తొలగించుకున్నారట నీ గురువుగారి మీద నీకు నమ్మకం ఉందా నీకు ఎందుకు వస్తున్నాయా దృష్టి సాధువు పూజలు చేయకూడదని కాదు అన్ని దేవతలని అర్చిస్తూనే ఉన్నాను కదా రాముడినే అర్చిస్తారు పరమాత్మయే అని కృష్ణుడినే అర్చిస్తారు పరమాత్మయే అని హనుమంతుడినే అర్చిస్తారు పరమాత్మయే అని ఆయనలో ఉన్న సద్గుణాలు నాకు రావాలి ఆయన దృష్టి నాకు రావాలి ఆయన బలం మాకు రావాలి నేను తొందరగా ప్రకృతిని తోసేసి అనంతమైన ఆత్మగా నిలబడాలి సో కాబట్టి ఏంటి అని అంటే మోక్ష కాంక్షతో
సాధన చతుష్టయ సంపత్తిని వృద్ధి చేసుకోవడం కొరకు తత్ అనుగుణమైన సాధన విధానాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి వాడు ఆత్మ సాధకుడు. నిరంతరం వికసిస్తాడు. అలాగా చూస్తూనే ఎవరేం మాట్లాడుతున్నా అర్థమవుతుంది, ఎవరు ఏం చేస్తున్నా అర్థమవుతుంది. అయినా అందరినీ విమర్శించాల్సిన అవసరం లేదు, పక్కన పెట్టేసేస్తాం. ఎవరిని అనుసరించాలనో తెలుస్తుంది, ఎవరు చెప్పింది వినాలనో తెలుస్తుంది. దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రామా, నువ్వు ఇచ్చిన బోధన నేను దర్శించానయ్యా, నాకు దైవ దర్శనం అయిందండి. నేను తిరుమలకి వెళ్ళానండి, 3 దర్శనాలు చేసుకున్నానండి. నువ్వు 3 దర్శనాలు చేసినా 30 దర్శనాలు చేసినా అదే రూపమే కదా. అంటే నువ్వు ఫస్టే కరెక్ట్గా చూడలేదు కాబట్టి నువ్వు మళ్ళీ చూడాలి. మళ్ళీ గంటలు క్యూలో ఉండి అందరి మధ్యలో నలిగిపోయి సావడం కంటే అదే రూమ్లోకి వచ్చిన 10 నిమిషాలు కామ్గా మనసును ఆపేసి ఆ రూపాన్ని ధ్యానిస్తే ఎంతకంటే 100 రెట్లు 1 కోటి రెట్లు ఫలం ఉంటుంది కదా. అది నీకు తెలుసా తెలియకనా? అవునా? సో కాబట్టి ఏంటి అని అంటే, దర్శితం దేవుడు ఎవరు అని అంటే దైవాన్ని దర్శనం చేసుకోకూడదా అనిపించింది వీళ్ళు. బట్ ఆ నిమిషాలలో అయినా సరే, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ ఉన్నట్టు మళ్ళీ ఒకసారి కళ్ళు తెరిచి వస్తాం చూడొచ్చు. ఎందుకంటే లోపల రూపం మసకబారుతూ ఉన్నా లేదా షేక్ అవుతున్నా కళ్ళు తీసి మళ్ళీ ఒకసారి చూసామా, చూసిన తర్వాత మళ్ళీ కళ్ళు మళ్ళీ స్పష్టంగా కనిపిస్తుంది. అది తప్పు కాదు. అర్థమైందా? క్షేత్ర దర్శనం అనేటువంటిది అది మళ్ళీ మనసును చెదరకుండా నిలబెట్టుకోవడం కొరకు చేయచ్చు. దానికి ఏంటి, అమ్మగారు ఒకసారి అన్నారు, దేశమంతా చూడు మహామహాపుణ్యక్షేత్రాలు, స్వయంభూ క్షేత్రాలు, ఋషి నిలయాలు. నిజంగా దైవుడు స్వయంభూగా వెలిసినటువంటివి, ఋషులు తపస్సు చేసినటువంటి స్థలాల్లో వెళితే అయాచితంగా అనాచితంగా మనసు స్థిరపడుతుంది. తప్పు కాదు, వెళ్ళచ్చు. దానికి ఏంటంటే, ధర్మ అర్థ కామాలలో ధర్మ కామాలను పక్కన పెట్టి మోక్షమే కావాలి అని అనుకుని సాధనా చతుష్టయ సంపదని పెంపొందింపజేసుకోవడానికి ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆత్మ దర్శనం అవుతుంది స్వస్వరూపంగా. దర్శనం అంటే కళ్ళకు కాదు, స్వరూపంగా. ఇది అమ్మవారికి తెలిసింది, అమ్మవారు చూసింది. 15 శ్లోకాల్లో రాముడు చెప్పాడట, అమ్మవారు అదే మళ్ళీ 37 శ్లోకాలుగా వర్ణించారు. చూడండి కొనసాగుతుంది. శ్లోకరత్నం మయం యో వై కంఠేహారం బిభర్తి జీవన్ముక్త క్షణాదేవ భవిష్యతి నరోత్తమ. శ్లోకరత్నం, శ్లోకం రత్నమయం యహ, ప్రసన్న అవసరం లేదు, రత్నం అనవసరం. శ్లోక రత్నమయం, లేదా శ్లోకం రత్నమయం ఉండొచ్చు. శ్లోకం రత్నమయం యో వై, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రత్నం లాంటిది. అవునా? రత్నాలు ఏం చేస్తారు? మాల కాబట్టి మెళ్ళే వేసుకుంటారండి. ఓహో, ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ కూడా రత్నాల మీద చెక్కించుకొని మెడలో వేసుకోవాలా అండి? హింది పండిటట మేము బ్రహ్మచారిగా ఉన్నప్పుడు మహాభారతం కావాలి అని చెప్పి పుస్తకం తీసుకొని వెళ్ళి మధ్యాహ్నం మీద అమ్మగారి దగ్గర నుంచి అటు వెళుతూ ఉంటే ఆ డోర్స్ తీసేసి పడుకొని ఉంది, పడుకుంటే ఆ పుస్తకం తలకైతే పెట్టుకుంది, ఒళ్ళు మండి నిద్రపోతూ ఉన్నావు, పెద్ద ఆవిడే రిటైర్డ్
వైట్ లేని దుమ్ము దులిసే పుస్తకం పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళి అమ్మగారికి చెప్పింది, అమ్మ నా దగ్గర నుంచి పుస్తకం తీసుకొని వెళ్ళిపోయాడు. నన్ను పిలిపించారు, ఏమయ్యా ఆ పుస్తకం తీసుకుంటూ వెళ్ళిపోయా, ఏం చేసింది అడగండి అమ్మ, ఏం చేసింది అక్కడ పుస్తకం తల కింద పెట్టుకొని ఎదురుపోయాను. అమ్మగారు ఇట్లా చూశారు, ఎందుకు చేసావు అట్లా అమ్మ, మీరే ఉపన్యాసంలో చెప్పారు కదమ్మా పుస్తకం తల కింద ఉంటే జ్ఞానం ఎక్కుతుంది అని. థింక్ అంటే పుస్తకం తల కింద అంటే తల కింద దిండులాగా పెట్టుకొని తిరమమ్మన్నారా, అంటే నిరంతరం చదువుతూ మననం చేయమన్నారా, అర్థమైందా? పుస్తకాన్ని పఠనం చేస్తూ అంటే తల కింద అంటే తలం దాని దగ్గర పెట్టుకోండి, తలం దాని మీద పెట్టండి అని అంటే తీసుకెళ్ళి పుస్తకం దిండులాగా పెట్టుకోవడమా, అలాగే శ్లోకాల కంఠహారంలాగా వేసుకున్నారు అని అంటే మెళ్ళ మాల్లాగా వేసుకోమని కాదు, ఇంకేమంటారు కంఠ కంఠో పాఠం, కంఠో పాఠం అండి అని గుర్తుంచుకోండి. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని, బై హార్ట్, బై హార్ట్, బై టంగా, బై మౌతా, బై హార్ట్, హృదయంలో ఉంచుకో అంటే నిరంతరం మననములో ఉంచుకో, మనన నిధ్యాసనంలో ఉంచుకో. అదే కంఠానికి అంటే నిరంతరం మననం చేయమని. శ్లోక రత్నమయం, శ్లోకం రత్నమయం, యా కంఠేహారం వివర్తి, ఎవడు నిత్యం నిరంతరం లోపల తిప్పుతూ ఉన్నాడో క్షణాదేవ జీవన్ముక్త భవిష్యతి. నరోత్తమ, వాడు నరులలో ఉత్తమోత్తముడు అవుతాడు, క్షణములో జీవన్ముక్తుడు అవుతాడయ్యా, నో డౌట్. దేహరామాయణం నామ రామ యత్ కథితం త్వయా నేదృశం కథితం కేన నకోప్యగ్రే పదిష్యతి. దేహ రామాయణము నామ పేరు కూడా చెప్పేసింది చూడండి అమ్మవారు, అక్కడ రెండు మూడు సార్లు చెప్పేస్తారు, దీనే దేహరామాయణం అని అంటారు. రామ యత్ త్వయా కథితం, నీ చేత ఏదైతే బోధించబడిందో ఈదృశ్యం కథితం కేన నా అవి అగ్రే నా కహ ఉపదిష్యది. అయ్యా ఇంతకుముందు ఎవడూ చెప్పలేదు ఇట్లా అనేది, ఇంకా ముందు కూడా ఎవడూ చెప్పబోడు, అవునా కదా, ఒప్పుకుంటారు లేదా? అమ్మవారు అన్నారు నీ చేత బోధించబడినటువంటి ఈ దేహరామణ, అమ్మవారు బోధించారు కదా, కానీ నువ్వు చెప్పింది మళ్ళీ తిరిగి చెప్తున్నాను అని అంటున్నారు అమ్మవారు కదా. కాబట్టి రామా నువ్వు చెప్పినటువంటి ఈ దేహరామాయణం లాంటిది ఇంతవరకు లేదు, ఇంతవరకు ఎవరు చెప్పలేదు, ఇక భవిష్యత్తులో కూడా లేదు. నిజమే అయితే చేయొత్తండి, ఎవరు నిజం అంటారు చేయొత్తండి, వినిపిస్తుందా? అవును నిజము అనేటట్లయితే చేయొత్తండి, ఎత్తరా చేయొత్తరా అంటే అర్థమైన వాళ్ళు ఎత్తారు, అర్థం కాని వాళ్ళు లేదా? ఇట్లాంటివి ఇంకా ఉన్నాయి అని అంటారా, ఉన్నాయి అని అంటారా? నేనైతే చూడలేదు. ఇప్పుడు మహాభారతాన్ని కూడా సంక్షిప్త స్వరూపం భగవద్గీతే, కానీ 700 శ్లోకాలు, 24,000 శ్లోకాలు రామాయణాన్ని సంక్షిప్తం చేసి 37 శ్లోకాలలో ఇంత అద్భుతంగా హృదయానికి హత్తుకునేటట్లుగా అనుభవంతో, అమ్మవారు అంటున్నారు కదా జీవన్ముక్తురాలు అయ్యాను నేను అని, అనుభవంతో మళ్ళీ రాముడు ఏమంటున్నారు, రామ నీలాగా దీని గురించి తెలిసిన వాళ్ళు లేరయ్యా అని అంటున్నారు. నీ చేత నాకు చెప్పబడింది అంటే ఆయన అనుభవం ఉందా లేదా, ఇది నీ స్వరూపం గురించే బోధనయ్యా అని అప్పుడు అన్నారు. అవునా, నీ నిజ స్వరూపం గురించే బోధనయ్యా, ఇది నాకు చెప్పావా, నేను కూడా కనుక్కున్నానయ్యా. మళ్ళీ చూడు, ఎవరు దీన్ని నిరంతరం అంటే కంఠపాఠం అని కాదు, నిత్యం లోపల మనన నిధ్యాసనలు చేస్తున్నారు హృదయంలో పెట్టుకొని,
వాడు ఖచ్చితంగా జీవన్ముక్తుడు అవుతాడు. ఇక వేరే ఏ శాస్త్రం అవసరం లేదు. సాధన కొరకు సంక్షిప్తంగా ఏదైనా చాలు. కొంతమందికి నిత్యం భగవద్గీత మననంలో ఉంటుంది, కొంతమందికి ఉపనిషత్తుల మననంలో ఉంటుంది, కొంతమందికి రామాయణం మననంలో ఉంటుంది, కొంతమందికి భాగవతం మననంలో ఉంటుంది. ఇదిగో అయ్యా అన్నీ వచ్చేసాయా లేదా ఇక్కడ? అన్ని శాస్త్రాలు ఏమైతే చెప్పున్నారో అవన్నీ వచ్చేసాయి. నువ్వు సాధనా చతుష్టయ సంపత్తిని పెట్టుకొని చూడు, లేదా నువ్వు దైవీ లక్షణాలు పెట్టుకొని చూడు, నువ్వు స్థితప్రజ్ఞ లక్షణాలు పెట్టుకొని చూడు, మొత్తం కనిపిస్తాయా లేవా ఇక్కడ? అన్నీ ఉన్నాయ్యా ఇందులో. చాలయ్యా ఇది, చక్కగా విన్నారు, విన్నది పదే 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 చదివి అర్థం చేసుకొని క్రమంగా ఆచరించడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా జీవన్ముక్తులు అవుతారు అని అమ్మవారు చెప్తున్నారు. మనలో నమ్మకం పెరిగే కొద్దీ ఆత్మగా మారుతున్నాము అని. నమ్మకం పెరగాలి అంటే నిరంతరం మననం చేయాలి అని. అదైనా మననం చేస్తున్నామా, మనసు పరిణతి చెందుతుంది, మనసు శుద్ధి అవుతుంది. ఆల్రెడీ ఆత్మవే అయి ఉన్నావు, వేరుగా కావాల్సిన అవసరం లేదు, ఇది నమ్మకం కావాల్సింది. నేనే ఆత్మను అయి ఉన్నాను, మనసుకు బట్టింది మురికి, ప్రపంచం మీద ఆసక్తి వలన. ఇప్పుడు పరమాత్మ వైపు ఆత్మవైపు ఆసక్తిని పెంచుకున్నానా, అనాత్మ దృష్టి కరిగిపోతుంది, ఆత్మగా మిగిలిపోతుంది. తదస్తు. సీతారాముల అనుగ్రహం, గురు పరంపర అనుగ్రహం మనందరి మీద సంపూర్ణంగా వర్షించాలి. మనందరం ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తులం కావాలి అని. భావిస్తూ హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.